Hi friends, welcome to TechwajTelugu YouTube channel. So, if you are channel, subscribe, subscribe and share the video and like channel with friends. Share the okay, topic is pptx file nunchi pdf file ketla convert cheyalanedi ippudu chuddam friends powerpoint presentation nunchali pdf file leka convert chesadu etla anedi chuddam friends so first nenu meeku file aitho chupistanu ppt idi ikkada chudandi friends manam file manager open chesthe machine learning introduction.pptx anundi kada deen nunchali manam pdf la etla convert cheyalanedi chuddam so first aithe మీరు ఏ యాప్ అయితే అవసరం లేదు క్రోమ్ అంటే బ్రౌజర్ ఉంటే సరిపోతుంది బ్రౌజర్ ఓపెన్ చేయండి బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో pptx టు pdf అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా pptx టు pdf దీన్ని సెర్చ్ చేసి చూడండి దాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లో స్మాల్ pdf.com అనే ఒకటి వెబ్‌సైట్ అయితే వచ్చింది కదా దీనిలోకి వెళ్ళండి ఇది కాకపోతే మీకు ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే నేను రెగ్యులర్ గా ఈ వెబ్‌సైట్ యూస్ చేస్తా ఇలాంటి వాటికి సో ఇది మీరు ఓపెన్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా ఒకవేళ లింక్ వర్క్ చేయకపోతే మీరు గూగుల్ లో సెర్చ్ చేసుకొని కూడా ఇలా సేమ్ ప్రాసెస్ ఉంటుంది చాలా వెబ్‌సైట్స్ లో అయితే సో ఇలా మీరు చేసేయొచ్చు అన్నట్టు ఇక్కడ చూసారు కదా pp2 ppt2 pdf చూస్ ఫైల్ మీరు ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళండి ఫైల్ కోసం సో ఇక్కడ మీరు ఆ ఫైల్ ఉన్న ఫోల్డర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఫైల్ ఎక్కడ ఉందో వెతికి దాన్ని అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ చూసారు కదా మెషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ దీని మీద క్లిక్ చేస్తే ఫైల్ అయితే అప్లోడ్కి వెళ్తుంది అన్నట్టు సో క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అప్లోడింగ్ ఫైల్ అయితే కన్వర్ట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ అప్లోడ్ అయిపోయింది కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే కన్వర్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడవచ్చు మెషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ కన్వర్టెడ్ డాట్ పీడిఎఫ్ చూసారు కదా డాట్ పీడిఎఫ్ ఎక్స్టెన్షన్ అయితే వచ్చేసింది సో ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ క్లిక్ చేద్దాం డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దీని సైజ్ వచ్చేసి 877 KB మాత్రమే ఉంది సో ఇక్కడ చూసారు కదా మనకి పీడిఎఫ్ లెక్క కన్వర్ట్ అయింది అండ్ ఓపెన్ కూడా అయిపోయింది ఇట్లా చాలా సింపుల్గా పీపీటీ టు పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ